తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని కరోనా కేసుల్లో 8 కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంత రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షిద్దాం అనుకున్నప్పటికీ అధికారుల సూచనతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారు ఈ వైరస్ బారిన పడ్డారు. వారిని వెంటనే ఐసోలేషన్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే మత ప్రచారం కోసం వచ్చిన వీరు జిల్లాలో అనేక మందిని కలిశారు. చాలా ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో జిల్లా మొత్తం హైఅలర్ట్ ప్రకటించి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మంత్రి గంగుల కమలాకర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ స్థానికులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల నుంచి ప్రతి ఇంటికి తిరిగి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు అధికారులు. దాదాపు 94 టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. అయితే విదేశీయులకు తప్ప స్థానికులెవరికీ ఈ వైరస్ సోకలేదని అధికారులు నిర్ధారించారు. కొంతమంది విదేశీయులపై అనుమానం ఉండడంతో వారిని గాంధీ ఆసుపత్రి తరలించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప స్థానికులెవరికీ వ్యాధి లక్షణాలు లేవన్నారు మంత్రి గంగుల. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు సాధించాయని తెలిపారు మంత్రి గంగుల. సో మున్సిపల్ కార్పొరేటర్గా రేపటి నుంచి ప్రతి ఇంటికి వెళ్తాం. ఈరోజు వారంగా మొత్తం టౌన్ అంతా కూడా బ్లీచింగ్ తోటి శానిటేషన్ చేస్తాం. ఈ కంటిన్యూ నిరంతరం ఎన్ని బ్లీచింగ్ అని కానీ టౌన్ మొత్తాన్ని కూడా శానిటైజ్ చేసేందుకు మున్సిపల్ పరంగా మేయర్ గారు కమిషనర్ గారు యాక్షన్ తీసుకుంటారు. సో ఇది ఇవాళ ఒక అప్డేటు. మీకు ప్రతిరోజు ఒక బులెటిన్ ఇస్తా అని చెప్పినాం కాబట్టి ఈరోజు అప్డేటు. ముఖ్యంగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఏం లేదు కదా, బయట పోవచ్చు అనే ధోరణి ఉంటే మనం మనము నష్టం చేసుకున్నామని భావిస్తాం. జిల్లాలో కరోనా విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. కరీంనగర్లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్తో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో భరోసా నింపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు పూనుకున్నారు. అయితే సీఎం పర్యటన వల్ల అక్కడ జరుగుతున్న స్క్రీనింగ్ వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలుగుతుందని అధికారులు సూచించడంతో ముఖ్యమంత్రి తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.